యేసుక్రీస్తు ప్రభు వారు సకల మానవాళి పాప పరిహారం నిమిత్తము 2000 సంవత్సరాల క్రితం ఆయన సిలువలో కలువరి గిరిపై గొల్గతా కొండపై తన ప్రాణమును తన రక్తాన్ని కార్చి తన ప్రేమను రుజువుపరుచుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం చాలా ప్రత్యేకమైనది. చాలాసార్లు మీతో మాట్లాడుతున్నాను, యేసుక్రీస్తు ప్రభు అంటేనే ఆయన ప్రత్యేకమైనటువంటి వాడు. ఆయన జననం ప్రత్యేకము, ఆయన బోధలు ప్రత్యేకము, ఆయన మరణం ప్రత్యేకము, ఆయన పునరుత్థానం ప్రత్యేకము, ఆయన రెండవ రాకడ కూడా ప్రత్యేకమైనటువంటివే. అందులో పెట్టే హెబ్రూయుల రాసిన పత్రిక 7:26లో పవిత్రుడు నిర్దోషి నిష్కలమసుడు పాపల్లో చేరక ప్రత్యేకమైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినటువంటి వాడు. యేసుక్రీస్తు ప్రభుని ప్రధాన యాజకుడు అని బైబిల్ చెప్తుంది. ఆలోచించండి, ఒక వ్యక్తి తన జీవితంలో పలికేటువంటి మొదటి మాటలకు చివరి మాటలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. చిన్నపిల్లలు మాటలు నేర్చుకుంటున్నప్పుడు వారు ముద్దు ముద్దుగా పలికేటువంటి ఆ మాటలు వినాలని తల్లిదండ్రులు సంబరపడతారు. అదేవిధంగా ఒక వ్యక్తి ఆఖరి గడియల్లో మరణ పడక మీద ఉన్నప్పుడు అతడు పలికేటువంటి మాటలు కూడా అంతే ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభు వారు పలికినటువంటి చివరి 7 మాటలు సిలువలో, అవి ప్రపంచంలో అనేక మందికి గొప్ప మార్పును, గొప్ప పరిష్కారాన్ని, రక్షణను, విమోచనను దయచేస్తున్నాయి. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో పలికినటువంటి 7 మాటలు ఆయన దైవత్వాన్ని, ఆయన మానవత్వాన్ని సూచించేస్తున్నాయి. ఇది జాగ్రత్తగా మీరు వినాలి. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు. చాలామంది అంటారు, యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన మరణించాడండి, రోమన్ సైనికులు యూదులు ఆయన చంపేశారు అని చాలామంది యేసుక్రీస్తు ప్రభు మీద సానుభూతిని చూపుతూ ఉంటారు. ఆలోచించేయండి, యేసుక్రీస్తు ప్రభు వారు తన మరణాన్ని ఆయనే కావాలని పొందాడు, కావాలనే ఆ మరణాన్ని ఆయన అనుభవించాడు. వాస్తవానికి జీవాన్ని ఇచ్చినటువంటి వాడు, సమస్త సృష్టిని తన నోటి మాట ద్వారా కలుగు చేసినటువంటి సర్వేశ్వరుడు, సర్వసృష్టికర్త, మానవులను రక్షించడానికి పాపం నుంచి తనే ఆ ప్రాణాన్ని పెట్టాడు. తప్పించి ఎవరో ప్రాణాన్ని తీసేస్తే, ఆ యూదులు చంపేస్తే, రోమన్ సైనికులు చంపేస్తే చనిపోవడం కాదు. ఆయన ఈ లోకం ఉండేటప్పుడు లాజరు 4 దినాలు సమాధులు ఉన్నప్పుడు లాజరు బయటికి రానప్పుడు లాజరు బయటకు వచ్చాడు. ఒక అధికారి యొక్క కుమార్తె చనిపోయినప్పుడు అటువంటి టైంలో తలితాకుమి అని ఎప్పుడైతే యేసు ప్రభు వారు చెప్పగానే ఆ చిన్న కుమార్తె లేచి వచ్చినట్లుగా మనం చూస్తుంటాం. అనేకమైన అద్భుత కార్యాలు జరిగించినటువంటి వాడు తన ప్రాణాన్ని తప్పించుకోకుండా ఉంటాడా అనేటువంటి విషయాన్ని ఆలోచించేయండి. యేసు ప్రభు వారు పాపం నుంచి మనిషిని రక్షించడానికి, ఆ పాపానికి వచ్చే ఉగ్రత నుంచి మనిషిని రక్షించడానికి ఆయనే పాపమైపోయాడు. ఆ పాపానికి వచ్చినటువంటి శిక్షను ఆయన అనుభవించి మనకు జీవాన్ని ఇచ్చేటటువంటి వాస్తవాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన మరణిస్తున్నటువంటి టైంలో ఆయన మాటలు భయంతో కానీ, ఏదో ఆత్మవిశ్వాసం లేకుండా ఆ మాటలు ఆయన పలకలేదు. ఆయన పలికినటువంటి ప్రతి మాట కూడా ఎంతో ధైర్యంతో, ఎంతో ఆత్మవిశ్వాసంతో, కాన్ఫిడెన్స్తో మాట్లాడాడు. చనిపోతున్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే భయంతో, వణుకుతో ఉంటూ ఉంటాడు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో ఆయన ఉన్నప్పుడు ఎంతో అద్భుతంగా, ఎంతో ఆత్మవిశ్వాసంతో మాట్లాడినట్లుగా మనం చూస్తుంటాం.